శ్రీ మహాగణాధిపతయే నమః ఐం మహాసరస్వత్యే నమః శ్రీ లలితాంబికాదేవియే నమః. ఆగస్టు నెల అంతా కూడా రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఎవరెవరికి ఏ ఏ రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఆగస్టు నెలాఖరు వరకు కూడా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉంటున్నారు. శని స్వస్థానములు స్వక్షేత్రములో ఉండి కుంభములో ఉండి వక్రదృష్టితో చూస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా గతంలో చాలా వీడియోలు చేసి చెప్పాను. గురువు గనక మీ లగ్నములో పుట్టినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైన జాతకములో అనుకూలముగా ఉంటే తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాడు. కొంచెం ఏదైనా కుజగురువులు ఇద్దరూ కూడా ఏదైనా ఉండకూడని స్థానాల్లో మీ లగ్నాన్ని బట్టి ఉన్నారు అంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. అందుకని ఎవరికి మేలు ఎవరికి మేలు కాదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. కుజుడు అనేటువంటి గ్రహము, గురువు అనేటువంటి గ్రహాలు రెండూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఎవరి ఎవరికి ఏ ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుని ఒకవేళ ఏదైనా మీ జాతకములో లోపము ఉంటే దాన్ని సరిదిద్దుకోగలరు అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఎందుకు, మనము స్నానము చేసి గుడికి వెళితే కదా గుళ్ళో ఉండేటువంటి పవిత్రత భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది. మనం స్నానం చేయకుండా మనం గుళ్ళోకి వెళ్ళి గుడిలో ఉండేటువంటి పవిత్రత మనకు రాలేదు అంటే ఎలా? అందుకని వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే అద్భుతంగా ఉంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వాళ్లకు మానసికమైనటువంటి దృఢత్వం అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే మనస్సు, మీరు సంకల్ప బలం అనేటువంటిది ఉండాలి. కొన్ని కొన్ని చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయి, ఉండకుండా ఉండవు. అంతా బ్రహ్మాండమే అని అన్నిట్లానూ మనకు విజయాలే అనేటువంటివి ఉండవు. కొన్ని కొన్ని ఏవో కానీ తక్కువ పాటి ఇబ్బందులు ఎక్కువ మేలు చేసేదానికి అలా ఉంటాయి. అందువలన ఇక్కడ మీరు మానసికంగా దృఢంగా ఉన్నారు అంటే తప్పకుండా మీకు మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశము ఉన్నది. మీకు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది, తద్వారా మీ యందు గౌరవం పెరుగుతుంది. అలాగే అనుకున్నటువంటి పనులు సమయానికి చేసుకోవడం లాంటివి జరుగుతాయి. ధనము అందుతుంది సమయానికి మీ చేతికి. తప్పకుండా కొన్ని విషయాలలో ముందడుగులు వేస్తారు. కొంతమంది బంధుమిత్రుల యొక్క ఆగమనము వలన సంతోషము కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు, తద్వారా శుభకార్యాలలో పాల్గొంటారు కూడా. మీ చేతుల మీదుగానే జరుగుతాయి. తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చును, యోగంగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగాలు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మీకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు పై అధికారులతో ప్రశంసలు పొంది కాస్త జీతాలు పెరగటము కానీ లేదా ఉన్నతమైనటువంటి చోటికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడము కానీ ఇలాంటివి జరగవచ్చును ఈ మాసములో కర్కాటక రాశి వారికి. ఇంకా చాలా వరకు అనుకూలాలు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు బాగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు కూడా అనుకూలముగానే ఉన్నది. ఇంకా మంచి ఫలితాలు మాకు కావాలి, మెరుగైనటువంటి ఫలితాలు మాకు ఏం చేసుకుంటే మేలు అనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్లకు మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారిని ఆరాధించండి, తప్పకుండా మేలు జరుగుతుంది. లేదా మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి, తప్పకుండా
మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారుగాక. శ్రావణమాసము వచ్చింది అంటే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే వరలక్ష్మీ వ్రతం. అసలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే ఏమొస్తుంది, ఎందుకు చేస్తున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. వరలక్ష్మీ వ్రతం అని అనగానే పౌర్ణమికి మామూలుగా ముందుగా వచ్చే శుక్రవారము నాడు వరలక్ష్మీ వ్రతం అంటే రెండవ వారం ఎప్పుడూ పడుతుంది సహజంగా. అలా శుక్రవారము నాడు వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది మనం వ్రతకథలో చెబుతాం, చారుమతీదేవి ఎందుకు చేసుకుంది ఏమిటి అనేది. అంతేకాకుండా 16 కుడుములు వాయనము ఇవ్వటము ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు వరలక్ష్మీ వ్రతం అని మనం చేసుకోవటంలోనే వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి, లక్ష్మీ ధనమే ఒక వరం. అదే కాకుండా ఇంకా ఏమిస్తుంది అమ్మవారు అంటే సౌభాగ్యం. సౌభాగ్యం అంటే ఏమిటి, ఆడవాళ్ళు చేసుకునేటువంటి వరలక్ష్మీ వ్రతములో భర్త కుటుంబము అంతా కూడా పిల్లలు అందరూ కూడా క్షేమముగా ఉండటానికి దోహదపడుతుంది. ఏ స్త్రీ అయినా ఏమి కోరుకుంటుంది, తాను బాగుండాలి అనుకునే దానికంటే కూడా తన భర్త పిల్లలు అత్తమామలు అందరూ కూడా బాగుండాలి అనేటువంటి దృక్పథముతోనే ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఈ పూజలు కార్యక్రమాలు చేసుకుంటారు. వాటిలో ప్రప్రథమముగా మొట్టమొదట వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది. ఈ వరలక్ష్మీ వ్రతములోనే అందుకనే 16 మామూలుగా తమలపాకులు, 16 ఒక్కలు, 16 కుడుములు, ఇలా షోడశం అలా 16 అన్నీ పెట్టి చేసి మామూలుగా తోరం అది కట్టుకొని చేసుకుంటారు. ఆ తోరం కట్టుకోవడం కూడా దాన్ని ఏమిటంటే ఒకటి అమ్మవారుకు, ఒకటి ఈమె. తర్వాత ఈ వరలక్ష్మీ వ్రతము చేసుకున్న తర్వాత ఒక 5 మందికి కానీ, 9 మందికి కానీ, 11 మందికి కానీ ఎవరి శక్తియానుసారం వాళ్ళు ముత్తైదువులకు మామూలుగా తాంబూలం ఇవ్వటము అనేటువంటిది ఆనవాయితీ. ఎందుకు అంటే సౌభాగ్యము అనేటువంటిది పుణ్యస్త్రీలు అంటే అమ్మవారు ఎవరి రూపములోనైనా మన ఇంటికి మనము చేసుకున్నటువంటి పూజా విధానానికి సంతోషించి ఎవరి రూపములోనైనా మన ఇంటికి రావచ్చును సాక్షాత్తు లక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి. అందుకని ఎవరి రూపములో వస్తుందో తెలియదు. ఆనాడు మనం నిజంగా మన మనస్సులో వీళ్ళని పిలవాలి వాళ్ళని పిలవాలి అని అనుకుంటాము, కానీ ఆ పిలిచిన వాళ్ళు ఎవరు, కొంతమంది వస్తారు కానీ పిలవకుండా కూడా కొంతమంది మనకు ఎదురయ్యి రండి అంటే వచ్చేవాళ్ళు వస్తారు. అందుకని మీకు ఉన్నంతలో కలిగినంతలో శ్రద్ధగా చేసుకోండి. ఆ శ్రద్ధగా చేసుకున్నప్పుడు ఖచ్చితముగా అమ్మవారి అనుగ్రహము పొంది మీరు చాలా వరకు సంతోషముగా జీవితము సాగించేదానికి మేలు జరుగుతుందిగాక. ఈ వరలక్ష్మీ వ్రతము చేస్తూ ఉన్నప్పుడు మీరు ఒక్కటి పాటించాలి. ఎందుకు అంటే ఆకుపచ్చని రవికలో కానీ లేదా శ్వేతవర్ణము తెల్లటి రవికలో కానీ మామూలుగా అమ్మవారు కాబట్టి మనము వరలక్ష్మీదేవి కాబట్టి మనం చేస్తూ ఉన్నటువంటిది ధాన్యము 5 పెరికెళ్ళు బియ్యం అందులో పోసి 5 కాయిన్స్ ఆ దాంట్లో ఆ రవికలో పెట్టి దానికి 3 ముళ్ళు వేసి అమ్మవారి దగ్గర పూజించిన తర్వాత అర్చన చేస్తాము చూడండి. అమ్మవారికి మామూలుగా లక్ష్మీ అష్టోత్తరం చేస్తాం. ఆ అష్టోత్తరము చేస్తూ ఉన్నప్పుడు ఆ రవిక గుడ్డ మీద గనక మీరు అష్టోత్తరము చేసినారు అంటే చేసిన తర్వాత దాని మీద ఉండేటువంటి కుంకుమ ఒక చోట ఒక పేపర్లో తీసుకుని దాన్ని తీసుకువెళ్ళి అట్లాగే మీరు బీరువాలో పెట్టుకోండి. తప్పకుండా ధనము మీకు చాలా వరకు ఎన్ని ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్ళకైనా ఏదో ఒక రకంగా మీకు అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలగడానికి చాలా రకాల మార్గాలలో ఇదొక రకమైనటువంటి మార్గము. దీన్ని అందరూ పాటించి
చేసుకోండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.